నేను యాక్చువల్లీ మేము అసలు దాదాపు నేను 40-50 సార్లు చూశాను. నిన్న రాత్రి కూడా చూసాం సినిమా. అసలు నిజంగా అసలు ఇద్దరు నేను బుజ్జి పైన ఎక్కేసి ఫుల్ తమన్ గారు 30 సార్లు అన్నారంటే మనం అట్లీస్ట్ 2 సార్లైనా చూడొచ్చు. అయితే సినిమా బ్లాక్ బస్టర్ అన్నమాట. హలో తమన్ గారు, 30 సార్లు చూసారా మీరు? వేయండి, కొంచెం సోప్ వేయండి, కొంచెం సోంపు వేయండి, కిలో లెక్క వేయకండి. సరే అది ఓకే, కానీ ఇంతకి మీరు ఈ మధ్య ఇంటికి రావట్లేదు, తినట్లేదు అంట, ఏమైందండి? మీ అమ్మగారు ఏదో కంప్లైంట్ చేస్తున్నారు. నేను కాఫీ టీ తీసుకెళ్ళి ఇంట్లో ప్లే చేస్తే మా అమ్మ అన్నం పెడుతుంది నాకు. ఓ, అందుక? ఇంకంతే అండి, మీరు ఇట్లా ఉంటే ఇంక కష్టమే. ఇంకా సినిమా విషయానికి వస్తే మన బాబ్ ద బిల్డర్ యాజ్ ఇట్ ఈస్ అండి. ఇట్స్ ద క్లైమాక్స్ ఆఫ్ ద మ్యాడ్ మ్యాక్స్ ఆఫ్ ద అవెంజర్ ఎండ్ గేమ్ ఆఫ్ ద సేవియర్ కాంప్లెక్స్. అంటే మన శ్రీమంతుడు, భరతన, నేను, మహర్షి, ఇవన్నీ సిరీస్లోనే సరిలేరు కూడా కొంచెం చేసుకోవచ్చు. అట్లానే ఇదే కాంప్లెక్స్లో ఈ సినిమా అనమాట, సర్కారు వారి పాట. ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలి. ఇట్స్ అ కంటిన్యూషన్ ఆఫ్ ద బాబ్ ద బిల్డర్. సినిమా విధానానికి వస్తే సినిమా ఫస్ట్ హాఫ్ అండి, చాలా చాలా రోజుల తర్వాత చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. రీసెంట్ టైమ్స్లో కూడా కేజీఎఫ్, విద్య, అది అన్నీ తీసుకోండి, ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందంటే నాకు మంచి ఎంటర్టైన్మెంట్, చాలా లైట్ హార్టెడ్గా, ఏ ఎమోషన్ స్ట్రాంగ్గా లేకుండా, ఎక్కువ బుర్ర పెట్టకుండా, మంచి ఎంటర్టైనర్, మంచి నడుస్తుంది, మంచి కామెడీ టైమ్, అరే ఫైనల్లీ మంచి సినిమా రాబోతుంది అన్నట్టుందండి ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ ఈ బిలో యావరేజ్ అని చెప్తాను నా దృష్టిలో అయితే సెకండ్ హాఫ్. అది సినిమా రివ్యూ. సో ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది, సెకండ్ హాఫ్ బిలో యావరేజ్. సో ఓవరాల్ ఓకే, చూడొచ్చు అనే టైప్లో ఉంది. ఆచార్య అంత డిసప్పాయింట్ చేయలేదు. సో అలా రిలేటివ్గా కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది చూడొచ్చు, కానీ కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి, మాట్లాడదాం. మ్యూజిక్ బాగుందండి, కొన్ని పాటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, హీరో యాక్టింగ్ చాలా బాగుంది. కీర్తి సురేష్ గారికి సర్ప్రైజింగ్లీ చాలా మంచి రోల్ ఇచ్చారు ఫస్ట్ హాఫ్లో, చాలా స్కోప్ కూడా ఉంది, తను కూడా బాగా చేశారు ఫస్ట్ హాఫ్ వరకు. అలాగే వెన్నరి కిషోర్ గారిది, ఇంకా మహేష్ బాబు గారిది కామెడీ టైమింగ్ కానీ ఆ సింక్ కానీ నెక్స్ట్ లెవెల్. ఏమయ్యా కిషోరు ఆ డైలాగులు అది ఇది, మీరు చూస్తారు కదా సినిమా, మీరు నవ్వుకుంటారు. నేను బేసిక్గా ఇలా బయటికి నవ్వేలాగా సినిమాలు చూసినప్పుడు అంత నవ్వను, కానీ సినిమా 2-3 ఫస్ట్ హాఫ్ బిట్స్కి నేను నవ్వాను, మంచి నవ్వాను. సో దట్ ఈస్ రియలీ నైస్. ఇప్పుడు సో ఇది బేసిక్ రివ్యూ అండి. ఇంకా డెప్త్లో కావాలి అంటే ఇప్పుడు మనం మాట్లాడదాం కొన్ని పాయింట్స్. సినిమా చూడని వాళ్ళు మాత్రం ఇక్కడతో ఆపేయండి, సినిమా చూసిన లెట్స్ డిస్కస్ ద షో, ఏమనుకుంటున్నారు, ఏంటి అది ఇది థియరీస్ అని మాట్లాడదాం. అండ్ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి మనం మాట్లాడదాం. సినిమా చూడని వాళ్ళు వెళ్ళండి ప్లీజ్, సినిమా చూసేయండి. చూసిన వాళ్ళు ఇంకా ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దామండి. అంటే పెద్ద ప్లాట్ హోల్స్, లూప్ హోల్స్, ట్విస్ట్లు ఉండే సినిమా ఏం కాదు, బట్ ఓకే స్పాయిలర్ అలర్ట్ ఉంది కొంచెం. చూడని వాళ్ళైతే ప్లీజ్ ఆపేయండి. ఇప్పుడు మన బాబ్ ద బిల్డర్ హీరో గారు ఏ మెసేజ్ లేకపోతే సినిమా చేయలేరా అంటే, ఇప్పుడు ఒకరినో ఇద్దరినో కాదు, నిన్ను వాడిని వీడిని వాడి మమ్మీ డాడీని అందరినీ ఆదుకుంటా, ఓ సిటీని ఆదుకుంటా, ఇది చేస్తా, ఎందుకు ఇంత ఇంత ఎందుకు మనకి, నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు డిస్కషన్ ఎలా ఉంటుంది అని చెప్పి చిన్న స్పెక్యులేషన్ ఇది, రివర్స్లో కూడా అయ్యుండొచ్చు. డైరెక్టర్ గారు హీరో గారితో, బాబు గారు ఇది సినిమా అనుకున్నాము, సర్కారు వారి పాట చాలా ఫన్ ఉంటుంది అది ఇది, బాబు గారు మెసేజ్ కావాలా, బాబు గారు లాస్ట్ మోట్ ఓకే కావాలా, అంతేనా, ఓ ఫ్యామిలీ సేవ్ చేస్తారా, అవదా, పోనీ ఒక కాలనీ కూడా కాదా సార్, ఒక సిటీ, వైజాగ్లో ఉన్న ప్రాబ్లం మొత్తం మీరు సాల్వ్ చేస్తారు సార్. ఓకే సార్, ఓకే సార్, సూపర్ సార్, ఇంకా డేట్స్ ఓకేనా, ఇలా అయి ఉంటుంది, అవసరమే లేదు. ఇప్పుడు మంచిగా మీరు సినిమా చూసిన వాళ్ళు అయితే మీరేమంటారు చెప్పండి, హీరోయిన్, వాళ్ళ డాడీ, హీరో, ఈ ముగ్గురు దగ్గర ఇష్యూ పెట్టేసి, ఈ ముగ్గురు దగ్గర ప్రాబ్లం పెట్టేసి ఇక్కడితోనే సాల్వ్ చేస్తే మంచి కామెడీగా ఫన్గా అక్కడితో అయిపోద్ది. ఇట్స్ సొసైటీ ప్రాబ్లం, వీ హ్యావ్ టు సాల్వ్ ఇట్. బాబు గారు సినిమా తీయాలి. ఇప్పుడు నార్త్లో అక్షయ్ కుమార్ ఉంటారు, అమ్మ ఏ ఇన్సిడెంట్ అయినా భయపడి నేనే, ఇది నేనే, అది నేనే, ఇది అట్లనే, ఈడ మన బాబు గారు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది నేనే, ఈ ప్రాబ్లమ్స్ ఓకే, ఇదైతే ఫిక్స్ అండి 100%. ఫస్ట్ హాఫ్ తీసిన మనిషి, సెకండ్ హాఫ్ తీసిన మనిషి ఒకటి కాదు, ఐదర్ బలంగా ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చైనా ఉండాలి, ఈ కోవిడ్ వల్ల ఏదో పెంట్ అయినా ఉండాలి, లేదా ఫస్ట్ హాఫ్ తర్వాత ఎవరో ఒకరు పీకేసి డైరెక్టర్ని పెట్టండి, అసలు సంబంధమే ఉండదండి. ఫస్ట్ హాఫ్ ఎంత నచ్చిందో, అమ్మా ఫైనలీ సమ్ గుడ్ ఫిలిం అనుకున్నా, సెకండ్ హాఫ్లో స్టెప్ బై స్టెప్ రెండు మూరలు పెట్టి దింపేశారు. ఇంకా హీరో అంట కమింగ్ టు ఇండియా అంట ఎయిర్పోర్ట్లో ఒక ఆంటీ ఏడుస్తుంటే చూసి ఇంకా వెళ్ళి సేవ్ చేస్తారంట. ఎక్కడైనా కనెక్ట్ అవుతారా? నేను అయితే అస్సలు కనెక్ట్ అవ్వలేదండి. ఒక ఇమోషన్ ఉండాలి. ఇప్పుడు హీరో అయినా హీరోయిన్ ప్రాబ్లం ఓకే, దట్ మేక్ సెన్స్. ఇప్పుడు నువ్వు ఇంటికి పోతున్నావు, ఎయిర్పోర్ట్లో వన్ ఆంటీ యూ సీ, యూ ఆంటీ క్రై, ఆంటీ ఆంటీ వై యూ క్రై, ఓ విలన్, దట్స్ వై విలన్ మేడ్ యూ క్రై, ఓకే ఐ విల్ గో కిల్ ద విలన్, ఆర్ ఐ విల్ గో, అసలు ఏమన్నా అసలు కనెక్ట్ అవుతారండి జనాలు. ఓకే అదే కాకుండా మీరు సినిమా చూసుంటే ఇది ఒకటి ఆలోచించండి, సరేలేరు నీకు ఎవరు చూసారా,
చాలా సిమిలారిటీస్ ఉన్నాయండి. అక్కడ వెళ్ళి ఉంటాడు పవర్ఫుల్ కనెక్టెడ్ పొలిటీషియన్, ఇబ్బంది పెడుతుంటాడు ఒక లేడీని. ఇక్కడ కూడా అంత పవర్ఫుల్ రిచ్ పొలిటీషియన్, ఇబ్బంది పెడుతుంటాడు లేడీని. నెక్స్ట్ హీరో దిగుతాడు, హీరో ఊరికి కొత్తగా దిగుతాడు, హీరోకి ఇంకా అందరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ కూడా అంత కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు, అక్కడ ట్రాక్టర్లో కొట్టుకుంటాడు, ఇక్కడ లారీలో తీసుకెళ్ళి కొడతాడు. సో అది ఇది చూసారు కదా. అదే కాకుండా కొంచెం ఇంకా అయిపోతుంది స్టోరీ అన్నప్పుడు సుబ్బరాజు హీరోయిన్, ఎక్కడ మన సర్లేరు నీకర్లో కూడా సుబ్బరాజు హీరోయిన్, అదే యు ఆర్ ద బెస్ట్ అది ఇది అని చెప్పి సూపర్ అని హగ్ చేసుకుంటుంది కదా, ఆ గుర్తుంది కదా సుబ్బరాజు. ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా అంతే, సుబ్బరాజు హీరోయిన్, మళ్ళీ హీరో దగ్గర రావడాలు ఏదో టైం పాస్ కామెడీ అలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపర్ అనిపించింది నాకైతే. ఇది చెప్పించేకి నాకే చిరాకు వస్తుందండి. ఇది ఎట్లుందంటే మన అన్ని సూపర్ హీరో సినిమాలే, తెలుగు సినిమాలు కమర్షియల్ సినిమాలు అన్ని సూపర్ హీరో సినిమాలు. అంటే హీరో ఎంతమందినైనా ఎప్పుడైనా ఎక్కడైనా నరికేస్తాడు, చంపేస్తాడు. అది అతను సూపర్ పవర్, అతనికి దెబ్బలు తగలవు, అతను వీక్ కాదు. ఇవన్నీ ఉంటే ఇంకా స్టోరీ ఎందుకు రాయడం లడ్డులో చెప్పండి. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, సర్లేరు నీకెవరు, ఏం చేశారు మిలిటరీ, సో వెరీ పవర్ఫుల్, వచ్చేసి అందరిని కొట్టుకుంటూ వెళ్తారు. లోకల్ పోలీసులను కొడతారు, ఎంఆర్ఓలను కొడతారు, లాయర్లను కొడతాడు, వీళ్ళని కొడతాడు, వీళ్ళని డాడీని భయపడ కొట్టడమే సినిమా అంతా. ఇక్కడ కూడా అంతే కదా, సర్కారు పట్ల హీరో ఏం చేశాడు, నథింగ్. ఎవడు అడ్డొస్తాడని కొట్టడం, కలెక్షన్ ఏజెంట్, విలన్కున్న వీళ్ళ పోలీసుల ఎవరైనా సంబంధం లేదండి. ఇట్ట పెట్టుకుంటూ పోతే ఎలా, అలా ఫైట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఫైట్ మాస్టర్ ఎవరో తెలియదు కానీ అమ్మా అసలు బాబు గారి పర్సనాలిటీకి రెండు బోట్లు లాగడం ఏంది, ఆ ఇరగడాలు ఏంది. కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉంటాయి, ఆ విఎఫ్ఎక్స్ కంపెనీ ఎవడో వచ్చేసి వన్ ప్లస్ వన్ బొనాన్స్ ఆఫర్ చెప్పినట్టు, సార్ సార్ ఇక్కడ పెడదాం సార్ 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 అక్కడ అవసరం లేదు కానీ పెడదాం సార్, మూడు కుక్కలు ఉంటాయి విఎఫ్ఎక్స్ కుక్కలు, ఎందుకు ఆ కుక్కలు ప్రతి దాంట్లో విఎఫ్ఎక్స్ అబ్బా మరి నాస్టీ. మళ్ళీ వైజాగ్లో ఒక సిటీ సీన్, మన వైజాగే, ఇట్స్ నాట్ సమ్ దుబాయ్ సంథింగ్, ఓకే మన వైజాగ్ ఓకే, కోవిడ్ ఏదో ఒకటి ఎక్కడో ఊర్లో తీయవచ్చు కదా అది వైజాగే. ఇప్పుడు లాజిక్ ఏంటంటే వైజాగ్ సిటీని సీజీలో తీయడం ఏంటి, నీట్గా తెలిసిపోతుంది, గబ్బు మ్యాక్స్ ఉంటుంది అది. మీరు చూడండి వైజాగ్ సిటీ సీన్ ఒకటి ఉంటుంది, హీరో ఆన్ ద రోడ్ గివింగ్ వార్నింగ్ టు విలన్, ఆ సీన్లో సీజీ అమ్మా అవసరమా, ప్రతి బిట్లో ఆశ్చర్యం, అక్కడ ఆశ్చర్యం నెక్స్ట్ లెవెల్ అండి. విఎఫ్ఎక్స్ ఇట్లా విఎఫ్ఎక్స్లో పెంట చేయడం ఏంది మనం అసలు, ఇది 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 మాత్రం అసలు మామూలుగా నేను ఎలాంటి ఉండంటే సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది ఓకే గుడ్, సరే డైరెక్టర్ విజన్ ఉంటుంది ఏదో. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉందండి, క్వైట్ ఆనెస్ట్లీ చాలామంది అనుకున్నట్టు నాకు అర్జున్ రెడ్డి ఉంటే చాలా పెద్ద తప్పు, ఎస్ ఇట్ హాస్ ప్రాబ్లమాటిక్ సీన్స్, బట్ ఓవరాల్ ఓకే కొంచెం ఫర్గివబుల్ అనిపించింది నాకు ఆ మూవీ ఆర్ వాటర్, ఓకే ఈజ్ ఎ ఫ్లాట్ క్యారెక్టర్ వాడు అంతే, ఆడు క్యారెక్టర్ ఎంత ఆడు వాడు మైండ్ సెట్ అదే ఆ టైప్లో అలా వెళ్ళిపోయాను నేను, ఓకే అది కూడా ఫర్గివ్ చేయగలుగుతాను నేను. ఈ సినిమా ఉందండి అసలు ఎంత వర్స్ట్, అమ్మాయి అప్పు ఇజ్ లైక్ అమ్మాయి రెస్పెక్ట్ఫుల్, అమ్మాయి అట్లా మంచి మంచి డైలాగులు రాస్తాం, మళ్ళీ హీరో ఏం చేస్తాడు, హీరోనే చెప్తాడు డైలాగులు అని. ఒక సీన్ చెప్తాం మీరు చూడండి, హీరోకి నిద్ర పట్టట్లేదు, సో హీరోని వచ్చి రాత్రి ఆడితో పడు అతనితో పడుకోవాలంట. ఏంది అది పడుకోవడం అంటే లైక్ లిటరల్ పడుకోవడం అంటే నాట్ సెక్స్ బట్ అలా. కాకపోతే హీరోయిన్ ఇక్కడ లవ్లో లేదు, హీరోయిన్ ఏమి ఇంట్రెస్ట్గా లేదు, ఫోర్స్ఫుల్లీ నాకు నీ మీద కాలేస్తేగా నిద్ర రావట్లేదు, నిద్ర ఒక 15 రోజులు అవుతుంది, అరే సుబ్బరాజు తీసుకొచ్చి రోజు రాత్రి నా ఇంట్లో పడుకోబెట్టి వెళ్ళరా అంటాడు. అది చేస్తారు, కాలేసి మహేష్ బాబు పడుకుంటాడు, తన ఇబ్బందికి ఇలా పడుకొని ఉంటుంది, అలా మల్టిపుల్ టైమ్స్ చూపిస్తారు. ఎంత ఫస్ట్ సీన్ ఇది, కలీ సీన్ ఓకే ఇది ఓకే. ఇంకా దాని తర్వాత ఏం చేస్తారు, 4-5 రోజుల తర్వాత హీరోయిన్ నచ్చింది, హీరోయిన్ ఇప్పుడు నిద్రపోలేదు అనమాట హీరో కాల్ లేకపోతే. అమ్మా ఎవ్వటి రాస్తారా అయ్యా ఈ సీన్, నాకు అర్థం కాదు ఇప్పుడు కన్సెంట్ ఇది అది అంత నడుస్తుంది కదా, ఎందుకు ఇలాంటి పెట్టడం వల్ల మీకు స్టోరీ లేదు, ఇది ప్లాట్ హోల్ లేదు, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, మళ్ళీ మన మూల మల్లెపూలు మూరపులు మూరలు అదని చెప్పి ఒక ఐటమ్ సాంగ్ ఓకే. దాన్ని దానికి దానికి ఒక పేరు ఉంది, పేరు నోటికి తిరగట్లా. ఇప్పుడు హాస్టేజ్ ఉంటాడు కదా, హాస్టేజ్ ఆ కిడ్నాపర్కి కొన్ని రోజుల తర్వాత కనెక్ట్ అవుతాడు, అర్థమైంది కదా ఆ పదంలాగా. ఇప్పుడు హీరోయిన్ హీరోయిన్ లవ్లో ఉందా లేకపోతే ఇంకా ఆప్షన్ లేక అలవాటు అయిపోయిందా అన్నట్టు, దట్ ఈస్ వెరీ ప్రాబ్లమాటిక్ అండి. ప్లీజ్ ఇలాంటి సీన్లు ఇంకా వద్దు, ఆపేయండి, జనరేషన్లు మారుతున్నాయి. ఇంకా క్లైమాక్స్లో సినిమాలు ఎందుకండి మనకి, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే హీరో ఉన్నాడు, అమ్మ ఫైనలీ హీరో గన్నులు వాడాలే, వారు గన్నులు వాడారు ఫిజికల్ ఫైట్కి వస్తే చెప్పినా కదా మనోడు సూపర్ మ్యాన్ ఏం చేయలేడు, సో అందరు చుట్టుముట్టేస్తారు, పోలీసులు ఉంటారు, గన్ ఉంటుంది, వేసేద్దాం వేసేద్దాం అంటారు. అప్పుడు విలనేమో లేదు, నా కళ్ళ ముందు వేసేది, నేను వెళ్ళిపోతాను మీరు వేసేయండి అన్నట్టు వెళ్ళిపోతాడు. పోలీసులు ఇప్పుడు హీరోని వేసేయాలి, గన్ను ముందు పెట్టి మళ్ళీ ఏమంటారు, సార్ మేము బ్యాంకులో చేరాము, మాకు ఈఎంఐలు ఉన్నాయి సార్, ఐ లవ్ యూ సార్, ఐ రెస్పెక్ట్ యూ సార్, సెల్యూట్ సార్, యు ఆర్ ద గ్రేట్ సార్ అని చెప్పి పైన గాలి కలిసి యు గో అంటారు. ఈ మాత్రం దానికి ఇంకెందుకు, ఓకే ఇవన్నీ అయిపోయినాయి, అన్నీ అయిపోయాయి, క్లైమాక్స్ ఏంది? ఆ క్లైమాక్స్ ఇప్పుడు మీకు ఒక చిన్న సినారియో చెప్తాను. నైట్, ఇది నైట్ హీరో కిడ్నాప్, ఎక్కడో ఊరు అవతల ఎక్కడో తీసుకెళ్ళిపోయారు, అక్కడ నుంచి హీరో ఎస్కేప్, ఎస్కేప్ అయ్యి రాత్రికి రాత్రి వైజాగ్లో ఉన్న బ్యాంకులన్నిటికీ తాళాలు సీల్ వేసి అన్నిటికీ తాళాలు తీసుకొని ఆ తాళాల గుత్తితో సమ్హౌ లాక్డ్ బ్యాంక్ లోపల ఉంటాడు మన బాబుగారు, అర్థమైందా? అల్లి సీల్ ఉంటుంది బ్యాంక్కి, దాని లోపల బాబుగారు ఉంటారు విత్ ఫుల్ స్టాఫ్ ఉంటారు,
ప్లస్ విలన్స్ ర్యాండమ్గా ఏదో ఒక్క బ్యాంక్ లోపలికి వెళ్దామని వెళ్తే అక్కడ హీరో ఉంటాడు లక్కీలీ, ఒకళ్ళు లేకపోతే ఓకే. ఇక లోపల బాబు గారు ఉంటారు, రాత్రంతా కష్టపడి పాప ఎన్ని సీళ్ళు వేసారు బ్యాంకులకి, అంత అలసిపోయి ఉంటారు లో ఒకే దెబ్బకి 100 మందిని రపారప్ వేసేస్తారు అనమాట క్లైమాక్స్ పై. ఇప్పుడు మళ్ళీ వచ్చిన డిస్కషన్ పెడతారు ఎలా అంటే, ఇప్పుడు డైరెక్టర్ గారు మళ్ళీ హీరో గారితో మాట్లాడుతున్నారు అనమాట, బాబు గారు ఇది క్లైమాక్స్ ప్లాన్ చేసామండి, ఓవర్ నైట్ మీరు ఒక సిటీలో ఉన్న బ్యాంకులు అన్నిటికీ తాళాలు వేసేసి సీల్ వేసేసి మళ్ళీ బ్యాంకులో కూర్చొని వెయిట్ చేస్తుంటారు పొద్దుటి వరకు, పొద్దున 100 మంది దాకా వస్తారండి, అందరిని వేసేస్తారండి మీరు ఏంటి మరీ నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉందా, అంత ఎనర్జీ ఉంటుంది అంటారా, ఎనర్జీ అది అంటారు కాబట్టి 100 వైగ్రాలు వేసుకుని రండి అయిపోద్ది అన్నట్టు ఉంది. ఆ డైలాగ్ ఏంటో, ఆ 100 వైగ్రాలు వేసుకుని సోబరమైన పెళ్ళికొడుకులే ఉన్నానా, ఐ నో ద పబ్లిక్ మాస్ అది ఇది కానీ మరి ఏం డైలాగులో ఏందో ఓకే. సో ఇదండి మన సరిలేరు నీకెవరు చి అన్నీ ఒకటేలేండి, ఇదండి మన సర్కారు వారి పాట రివ్యూ. సో నచ్చిందని అనుకుంటున్నాను. సో చూడండి సినిమా చూడండి, మీకే అనిపించింది కింద రాయండి. సో చూసినండి బాగా పిచ్చి మీటింగ్స్ కలుద్దాం మళ్ళీ వచ్చేవారు, అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబులు చేయండి, వ్యూస్ గట్టిగా వస్తున్నాయి, సబ్స్క్రైబ్ చూస్తే 30,000 అలా ఉన్నాయి, ఓకే ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్, 30,000 వచ్చినాయి 3-4 మంత్స్లో అంటే ఐమ్ వెరీ హ్యాపీ. కానీ ఈ ఎవరికైనా కకృతి ఉంటుంది ఇంకొంచెం వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. KGF 2 మర్చిపోలేదు, ఎడిటింగ్లో ఉంది, థంబ్నెయిల్ కూడా రెడీ అవుతుంది, అది రేపో మాపో వచ్చేస్తుంది, ఐఎమ్ సారీ లేట్ అయింది, వస్తుంది కన్ఫర్మ్ వస్తుంది. థ్యాంక్ యూ.